అప్పుడు లేదన్న కత్తిరలాగి గంత వచ్చినదే చాకులాగా ఏమన్నా ఉంటే ఆ చిన్న లేతాయి తప్ప తీసేసి ఉన్నాయి చేపలు కనబడ్డాయి నాకు తీసుకు నాకు ప్లాస్టిక్ కనబడద్దు చూడండి చెప్తున్నా ప్లాస్టిక్ కనబడద్దు ఇక్కడ గార్డెన్లో బంతి మొలకలు ఉంటాయి వీకక్ అండ్లేముందే ఆడబడి ఆ చెత్త దగ్గర అవతల సంచుల అవతల పెట్ట అలాంటి జమ చేస్తున్నావేంది ఇట్లనే ఉంటుంది ఆ సంసారం ఆడి నుంచి వస్తుంటే అరుచుకుంటూ అరుచుకుంటూ వస్తుంటే అందరి మీద నడుస్తుంది రాజ్యం రండి 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 హాయ్ అండి వెల్కమ్ టు కలగూర గంప సో మన చేన్లా క్యారెట్ వచ్చింది తెంపుకుందాం చాలా రోజులు అయితే తీద్దామని అది ముదిరిపోయిందో లేదా ఉందో ఇంకా తెలియదు మనకు ఏమేమి చేసుకుందాం క్యారెట్ తెంపుకొని మొత్తం ఒకటేసారి తీద్దాం అబ్బా అంతా ముదిరిపోయింది యాక్చువల్లీ ఏంటంటే కొంచెం కొంచెం అయినప్పుడు మనం తీసి జ్యూసులు చేసుకొని సలాడ్ తీసుకొని అట్లా తినొచ్చు ఏందో అట్లా పనుల్లో పడిపోయి దాన్ని వదిలేసిన అది ముదిరిపోయింది అనమాట బ్రహ్మచారి ముదిరినట్టు ఇప్పుడు ఆ క్యారెట్ ముదిరిపోయింది దాన్ని ఎక్కువ రోజులు ఉంచలేము కొన్ని కొన్ని తీయలేము తీస్తా చూసి మా పిల్లలకు తల ఒకటి ఇస్తా ఓ పని అయిపోతుంది కదా మళ్ళీ పెట్టుకుందాం ఇదంతా క్లీన్ చేస్తే మళ్ళీ పెట్టుకుంటే ఇది సీజనే కాబట్టి పెద్ద ఇష్యూ కాదు మనకి మంచిగా వస్తుంది అనమాట అది సంగతి చాలా రోజులైంది ఇట్లాంటివి మనం హార్వెస్ట్ చేయక హార్వెస్టింగ్ వీడియోస్ తక్కువైపోయి పనికి మళ్ళీ ముచ్చట్లు ఎక్కువైపోయినాయని మీ నుంచి ఫీడ్బ్యాక్ కాబట్టి ఇప్పుడు సిన్సియర్గా సీరియస్గా హార్వెస్టింగ్కి వచ్చింది అనమాట అది సంగతి గంప పట్టుకొని అన్న మీ కామెంట్ చూసినప్పుడల్లా నాకు ఏం తీయాలా ఏం తీయొద్దు అనేది అర్థమైపోతుంటుంది కొంచెము మీ అక్షంతలు పడ్డప్పుడల్లా ఇట్లా పోతుంటున్నా ఇట్లా 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 పోతుంటా మీ అక్షంతలు పడ్డప్పుడు మళ్ళీ ఇట్లా వాళ్తా మళ్ళీ ఇట్లా పోతా మళ్ళీ తిడతారు కదా ఇట్లా వస్తా మళ్ళీ పోతా మళ్ళీ తిడతా మళ్ళీ తిడతారు అది అనమాట నడుస్తున్న ట్రెండ్ అది మనకు కలగూర గంప ఎట్లా ముందుకు సాగుతుందంటే ఇట్లా సాగుతుంది అనమాట విషయం ఏంటంటే ఇదంతా గట్టిగా ఉంది నీళ్ళు పెట్టలేరు పక్కన పెట్టిరు దీనికి పెట్టలేరు ఎందుకో కోపం వచ్చినట్టుంది వీళ్ళకు సరే ఒకటి వీక్ చూస్తా రాకపోతే నీళ్ళు పెట్టి తీతాం ఓకేనా అబ్బో చాలా గట్టి ఉందిగా మంచిగా ఒక కాలువ దొవ్వి ఇచ్చిపెట్టాలి మనం పని చేయించేది ఉందా బట్ చుట్టూ ఒక మంచిగా ప్రాపర్ పైపింగ్ వేయించేసి వాటర్ ఫెసిలిటీకి అక్కడక్కడ ట్యాప్స్ పెట్టించి కాలువలు దోతే కాలువలు ఎంబడి నీళ్ళు వారితే సూపర్ అనిపిస్తుంది చూద్దాం ఇవన్నీ సెట్ అయిపోయినాక చేద్దాం ఆగం ఆగం పనులు చాలామంది మన దగ్గర ఉన్న గార్డెన్స్ అనుకుంటారు బా శ్రీదేవి లాగా మాకు ప్లేస్ ఉంటే ఎంత బాగా పెంచుతామో శ్రీదేవి అయితే అంత అడవి అడవి చేసి పెడుతుంది ఆగమాగం చేసి పెడుతుంది అని కదా మరి ఏం చేస్తుంది అడవిలో పుట్టిన అడవిలో పెరిగిన గిట్టినే ఉంటుంది ఆగమాగం ఇవన్నీ తీసేస్తే మీకు ఒక సర్ప్రైజు మీకు ఒకటి పెట్టినాం మనము బట్ పెట్టేటప్పుడు మీకు చూపించలేదు బట్ ఆ హార్వెస్టింగ్ టైం దగ్గరకు వచ్చింది అనుకుంటా దాన్ని చూస్తుంటే చూద్దాం సో ఎక్సైటెడ్ నేనే ఎక్సైటెడ్ నాకు చూపించాలని మీకు కరెంట్ లేదంటే ఏం చేద్దాము మోటార్ ఏమని ఓ చేసిన ఎట్లా చేద్దాము ఒక బకెట్లో నీళ్ళు పట్టుకురండి ఇట్లా పోస్తే కూడా వస్తుంది నాకు తెలుసాది కొంచెం కొంచెం నీళ్ళు పోస్తే కూడా వస్తాయి కరెంట్ వచ్చినాక చెప్పండి ఆనే కూర్చుంటున్నారు చెప్పండి చెప్పండి లేకపోతే మేడం బాగా పనిచేస్తుందని ఇచ్చిపెట్టకండి ఇదన్నమాట నీళ్లకు కరెంటుకు కూడా కోపం వచ్చింది కోపం వచ్చి ఉందంటే గుర్తొస్తుంది ఎవరు కామెంట్ పెట్టినరు ఏందో ఈమె పిచ్చి చెట్లు అలుగుతాయా మనుషులు అలుగుతారా చెట్ల మీద అలుగుతారా అని పెట్టారు మొన్న ఉసిరి చెట్టు వీడియో చూసి అలుగుతాయి బై చెట్లు అడుగుతాయి మనుషులం అలుగుతాము మీరు చెట్లు పెంచి చూడండి చెట్లు అలుగుతాయా లేదా తెలుస్తుంది మీకు రోజు వాటిని ప్రేమతో టచ్ చేసి చూడండి ఎట్లా పూత కాత అట్లిస్తుంది వాటిని పట్టించుకోకుండా చీ అని ఉండే చెట్టును రోజు చూసి అది చచ్చిపోతుంది తెలుసా ఏమనుకుంటున్నాను మీరు శ్రీదేవి పిచ్చిది అనుకుంటున్నారా చెట్లతో కొట్లాడానికి చెట్లు నాతో కొట్లాడతాయి కాబట్టి కొట్లాడినా మగ్గేం తెస్తారు అది చిలకరిస్తూ వస్తాయి ఇవి వస్తాయి నాకు తెలుసు మా చేనులో నీళ్ళు తక్కువైతే ఇట్లనే కాలువలతో ఓపించి చేసినాం మేము వ్యవసాయం చేసిందండి నాకే చెప్తారు వీళ్ళు కథలు మా ఫోటోగ్రాఫర్ చున్ని బాగాలేదన్నాడు పోయి మార్చుకొచ్చినా అలా కరెంట్ వచ్చింది అన్నీ దయదలిచినాయి అనమాట ఎక్కువ ఒక బురద తీయద్దు
ఈ క్యారెట్ చూస్తుంటే ఒక చిన్ని ఒక ప్రోగ్రామ్ చూస్తుండే మావా అని ఒక రష్యన్ ప్రోగ్రామ్ అది గుర్తొస్తుంది అనమాట. అందులో బాగా ఉంటాయి అవి టింగ్ టింగ్ మని కుందేళ్ళు వచ్చి క్యారెట్లు తినడు భలే ఉంటుంది అదంతా. చిన్న ఉన్నప్పుడు చిన్ని కొన్ని రోజులు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతుండే మాకు అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత గాయత్రి ఐడెంటిఫై చేసి అది రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతుందని ఆ వీడియోలు చూసి రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడింది అది. ఏమోదమ్మా ఎక్కువతో ఒక బుర్ర చేస్తే మళ్ళీ మనం క్యారెట్లు ఎక్కువసేపు కడుక్కోవాలా. నువ్వు ఉండమ్మా. బాయ్ని వావ్. మా పిల్లలు బజ్జీలు గిజ్జీలు ఇస్తే తింటారు. ఇవి ఇస్తే తింటారో లేదు చూడాలి. ఇక తిట్లు తిట్టి తినిపించాలి. అయినాయి క్యారెట్లు అయినాయి. ఆ చపాతి చేతమే ఇంకా చపాతి చేసి క్యారెట్ కూర చేసి చపాతి క్యారెట్ సూపర్ ఉంటుందా మంచిది. నువ్వు చపాతీలు చేయి నేను క్యారెట్ కూర చేస్తా అందరికి పెడదాం. దా తెంపుద్దా ఇక చీమలు కూడా కరుస్తున్నాయి. బాగుంది ఏంటి అవునమ్మా చీమలు ఎరువు అడగకుండా వేస్తున్నారు. మీరు అడగకుండా పనులు చేస్తారు అవి అడగకుండా ఎరువేస్తున్నాయి నాకు. అవునమ్మా నేను ఏమన్నా అంటున్నానా ఎరువే ఎరువే సేంద్రియ ఎరువు రైట్. ఇక పోదాం రండి కడిగి తిన్ని వస్తే వస్తాం. ఎత్తుకుంటావా చిన్న బుట్ట నిండుతుందా? మొత్తం మీద బుట్టలు నిండు కావాలి మనకు చిన్నదా పెద్దదా కాదు. సో ఇట్లా తడే నీకు గంప నీళ్ళు వాడదాం కడి. మళ్ళీ కరెంట్ పోయిందా? ఏమైంది సతాయిస్తుందా ఈరోజు? దాని చూపిస్తుంది పిల్ల మేడం బాగా పనిచేస్తుందని కదా తీసి గబగబా. క్యారెట్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించిన వీడియోలు చూసిర్రు అందరూ. ఒక తొట్టిలో వేసేసి తొక్కుతారు కాళ్ళతోటి తొక్కుతారా? మరి ఈ ఏర్లను ఎట్లా తొక్కుతారా? కాదే ఈ ఏర్లు ఎట్లా పోవాలనుకున్నావు? మరి అట్లయితేనే పోతాయి. ఒక్కొక్క ఏరు గీక్కుట వస్తుంది రా అయింది. ఎక్కున్నైతే తొక్కుతారా? మరి సంచులు సంచులు అయితే తొక్కుతారు. పెద్ద ఇప్పుడు మన ఆ ట్యాంకులు ఉన్నాయి కదా అట్లాంటి ట్యాంకులు ఉంటాయి అందులో పోసి మొత్తం కళ్ళతో తొక్కు. చూసారు కదా మీరు లాస్ట్ ఇయర్ వేరే ఒక పొలంలోకి తీసుకెళ్ళి క్యారెట్ హార్వెస్టింగ్ చూపించిన దాంట్లో బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు సేమ్ ప్రాసెస్లో చేస్తారు. అయిపోయింది పైన ఎక్కువ కింద తక్కువ సరిపోయింది. ఈ దానికి ఇంత బురద తాయించుతుంది నన్ను కరెంటు. ఇంకో చున్ని మార్చుకొస్తే ఇంకోసారి వస్తుందేమో కరెంటు. సెంటిమెంట్ అబ్బా అట్లనే ఉంటుంది. ఇక్కడ పోయి బాగాలేదబ్బా ఫుల్ నీళ్ళు వస్తుంటే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కరెంట్ ఆటాడుతుందిగా ఏం చేద్దాం రా.
ఇలా చూసుకొని నాకు నచ్చింది నేను తిన్నాక అందరికి ఇస్తా. సూపర్ కదా ఇదన్నమాట సంగతి. మీరు ఏం చేస్తారంటే మంచి గీక్ పెట్టండి, గీక్ పెట్టి అందరికి ఇవ్వండి. ఎవరన్నా వద్దు అన్నారనుకో వాళ్ళకి మళ్ళీ బజ్జీలో ఓడలో ఏదో చేస్తాం కదా, అప్పుడు అలా క్యాన్సల్ అయ్యాను ఇయ్యాను ఇక. అండ్ చిన్నది పెద్దది అన్నారనుకో పెద్దది అన్నలోకి ఓకే, అది పెద్దది ఇచ్చినాక చిన్నది చిన్నది అన్నారనుకో వాళ్ళకి సగం బజ్జీ ఓకేనా. కట్ బజ్జీ కట్ మిర్చి అమ్మ కట్ మిర్చి మళ్ళీ అది ఖుషి అయిపోతారు. కట్ మిర్చి లేదు గిట్ మిర్చి లేదు కట్టు బజ్జీ కట్టు ఓకేనా. లిస్ట్ రాసుకొని పేర్లు మరీ నాకు ఇవ్వండి, ఎవరెవరు ఏమేమి కామెంట్ చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్న విషయం బాగా చేయండి. సతాయించిననుకో వీడియో తీసి నాకు ఇవ్వండి ఓకేనా. అలా సంగతి చెప్తాను, ఇది సంగతి బాగుంది కదా. ఇట్లా ఆరోగ్యం చెట్టు చెట్టువేమో వద్దు అంటారు, ఏదైనా కాయలు పసర్లు ఆకులు ఇస్తుంటాం అప్పుడప్పుడు. సో ఇట్లాంటి దేవి నూనెల దేవి మంచిగా ఇవ్వంట మాత్రం ఫుల్ ఖుషిగా తింటారు మా వాళ్ళు ఓకేనా. సో మొన్న ఎవరు అంటున్నారు మా వాళ్ళు అది వనభోజనాలు అంట, కార్తీక వనభోజనాలు. అరే కార్తీక మాసం స్టార్ట్ అయినాక రెండు మూడు భోజనాలు అయినాయి అబ్బా, ఇంకేం వనభోజనాలు. వాళ్ళు వండుకొని వాళ్ళు తింటే నాకేం ప్రాబ్లం లేదు కానీ నేను అయితే వండి పెట్టాను నాకు అయితే ఓపలేదు ఓకే. దావత్లు ఎక్కువైపోయినాయి. సండే వండుకోండి వండుకోండి వండుకోండి, మీరు తిని నాకు పెడితే నేను ఇంత వచ్చి తినిపోతాను మధ్యలో. అది విషయం ఇట్లా సతాయిస్తాను నన్ను మా పిల్లలు అయితే. క్యారెట్లకు ఏమేమి సతాయిస్తారో మీకు కామెంట్ రూపం మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడో ఒకసారి చెప్తా ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మంచిగా గీకి ఒక్క పొట్టు గిట్టు వేరు లేకుండా వాళ్ళు నీ మీద ఏమైనా కంప్లైంట్ చేస్తా మాత్రం నీ పెళ్లి చేస్తా. నాకు బజ్జీలు కట్ట, నీకు బజ్జీలు కట్ట. సరిపోతే మా పిల్లలందరికీ సరిపెడదా, పెద్ద సగం చేద్దాం. బాయ్.